హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ విత్ ఆర్జన్ ఈ ఈరోజు ఒక మంచి న్యూ ప్రాంక్ అయితే చూడబోతున్నాం ఆ న్యూ ప్రాంక్ వచ్చేసరికి ఎడమ్ బాబేస్ విత్ ఈవి తోటి గైస్ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ ఇది వచ్చేసరికి మేము ఎలా చేస్తున్నాం అంటే ఫస్ట్ త్రీ రౌండ్స్ వచ్చేసరికి మనం గేమ్లో ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు నూ బ్లాగ్ వస్తాం కదా మనకేం తెలియకుండా అలాగే స్టార్ట్ చేస్తాం అండ్ ఎనిమీస్ అయితే రెచ్చిపోతారు అండ్ ఫోర్త్ రౌండ్ నుంచి అయితే వాళ్ళకైతే చుక్కలు అయితే కనిపించేస్తాను నేనైతే పక్కాగా చెప్పేయగలను చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్ గైస్ చూడండి మేమైతే అలా ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తాం గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్త కొంచెం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆలయన్ సిట్ చేసుకుంటే అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టినా కానీ మీరైతే ఫాస్ట్గా చూసేవచ్చు గైస్ లైట్ స్టార్ట్ అవర్ వీడియో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేస్తాం గైస్ ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి చూడండి మేము ఎలాగైతే నువ్వు ఎలాగైతే చేస్తున్నాం అమ్మబాబు ఈడైతే కొట్టేస్తున్నాడు అబ్బాయి ఏంటంటే మన మీరందరికీ తెలుసు మన గేమ్లో ఆడుతున్నప్పుడు మన నువ్వు మీరైనా కానీ నేనైనా కానీ ఒక నువ్వు కనిపిస్తే వాడిని ఎలా కొడతాము అనేది అందరికీ తెలుసు అమ్మబాబు ఈడైతే కొట్టేస్తున్నావు బాబు వదిలేరే బాబు చిన్నపిల్ల ఉంటారు బాబు ఇప్పుడే గేమ్లో కొలిచారా బాబు గైస్ వదిలేయండిరా రేపు ప్లీజ్ రా ప్లీజ్ రా కొంచెం కూడా దయ జాలి అనేది లేకుండా కొడుతున్నాడు అమ్మ బాబు వీడైతే కొట్టేశాడు అబ్బా నాకు చేసేసాడు గైస్ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ చాలా బా చాలా బాగుంటుంది గాజ్ ఇప్పుడు డెజర్టీగలు తీయాలా ఫార్మస్ తీయాలా వన్ నైట్ తీయాలా ఏది తీయాలబ్బా మనకైతే పెద్దగా అయితే తెలియదు మన టీమ్మేట్స్ ఏమన్నా చెప్తారనుకుంటే వాళ్ళు అంతే వాళ్ళు పెద్ద నువ్వుగాళ్ళు గాస్ చూడండి ప్రస్తుతానికైతే జీ వన్ నైట్ తీద్దామని ఫిక్స్ అయిపోయిన దీన్ని దీంతో అయితే క్యాచ్ చూడండి జీవన్ అయితే అయితే తీసేశాను అండ్ మనకైతే ఫార్మస్ వరకింది చూడగానే మనకి మనల్ని పెద్ద ప్లేయర్లు ఏమనుకుంటారని చెప్పేసి అయితే ఫార్మస్ అయితే తీసేశాను క్యాచ్ చూడండి గాయస్ మనకైతే నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రీ ఫైర్ అయితే నాకైతే ఏం రాదు అరే బాబు ఓమో ఏడు కనిపించారు ఓయో వీళ్ళు కొడుతున్నారు కొడుతున్నారు బాబు కొట్టేస్తున్నారు ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా వీడికైతే అబ్బా అబ్బా వీడికి వన్ టెన్ అయితే షాట్ కొట్టాను అబ్బా కొంచెం మిస్ అయ్యి ఉంటే నాకైపోయాడు మంచి కిల్ వచ్చేది ఒక మన ఎడం బాబాయ్ అయితే ఒక సక్క సక్సెస్ఫుల్గా ఫ్యా ఫీల్ అయ్యేవాడు గాయస్ చూడండి థర్డ్ రౌండ్కి అయితే వచ్చాము మనమైతే స్టిల్ ఆన్ నూబ్స్ లాగా కంటిన్యూ అవుతున్నాం అండ్ లాగే ఆడుతున్నాం అండ్ లాగే ప్రాంక్ చేస్తున్నాం ఈడైతే నేను ఏదో పెద్ద ప్లేయర్ అనుకున్నాను చైతూ మారి అంటే ఈడు పేరు ఈడేదో పెద్ద ప్లేయర్ అనుకున్నా కానీ ఈడేమో మనకంటే లాగా ఆడుతున్నాడు వీడు అండ్ చూద్దాం గాయస్ ఇప్పుడు ఎవరు ఆడతారు ఎవరు వాళ్ళు కొడతారు కొంచెం కూడా కా దయాజాలి అనేది లేకుండా అయితే దారుణంగా కొడుతున్నారు మహా దారుణంగా కొడుతున్నారబ్బా వాళ్ళు అసలుకి ఏం మరీ మహా దారుణంగా కొడుతున్నారు చూడండి కాసి నేను ఓరిక అలా బయటికి రాగానే తప్ప తప్పక తప్ప తప్ప కొడుతున్నాడు చూడండి అమ్మ బాబోయ్ ఒకని డౌన్ అయ్యా గైస్ నేనైతే ఫైవ్ చేస్తానని నాకైతే తగలట్టుంది ఒక బుల్లెట్ కూడా అమ్మ అమ్మబాబు ఈడ పక్కన వచ్చేసాడు కొట్టేశాడు పక్కకైతే పడిపోయాము అండ్ గాయస్ ఇప్పుడైతే ఉంటుంది వీళ్ళకి మామూలుగా అయితే ఉండదు అండ్ చూడండి గాయస్ వీళ్ళైతే డైమండ్ ప్లేయర్స్ వీళ్ళు ఆడడం కొంచెం కష్టంగానే ఉందనుకోండి కాకపోతే ఇప్పుడు నుంచి అయితే చూపిద్దాం మనకి కొంచెం గేమ్ ప్లే వచ్చు అన్నట్టు అయితే కొంచెం పర్లేదు బాగానే ఆడతాం అన్నట్టు వాళ్ళకైతే ప్రూవ్ చేసుకుందాం అండ్ మనం అయితే నూప్స్ కాదని అయితే వాళ్ళకి ప్రూవ్ చేద్దాం గాయస్ ఇప్పుడు నుంచి అయితే కొంచెం గేమ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకైతే పుర్రలు అయితే పైలిపోతాయి అదే మాత్రం డెఫినెట్గా గైస్ చూద్దాం ఒక్కరు వస్తారా ఎవరైనా వస్తారా అండ్ ఫస్ట్ ఎవడు దొరుకుతాడో చూద్దాం ఎవరమ్మా ఫస్ట్ దొరికే గొర్రిపిల్ల బర్రెపిల్ల ఎవరు ఆ బర్రెపిల్ల ఓ ఓ ఓ ఫస్ట్ ఈడే వచ్చాడు ఎయి పటాక్స్ హెడ్ షాట్ పడిపోయింది అబ్బాయికి ఇందా నుంచి తెగ వస్తున్నాడు ఓ పాప పాప నగుదొలకుంటూ వచ్చింది పాపం రివైవ్ ఇద్దామని దానికి వేసేసాం కింద బా బుర్ర పడైపోయింది బుర్ర పగిలిపోయింది పాపం గాయస్ ఇంకా ఒక్కడు మాత్రం ఇంకా ఇద్దరు ఉన్నాడు ఒకడు నాకయ్యాడు ఆ బాబాయ్ ఎక్కడ దాముకుని ఉన్నాడు చూడాలి వాడిని ఎతికి కొడితే ఉంటుందబ్బా బుల్లెట్ తలలో దిగితే ఆ మజానే వేరు అసలుకి ఆ బాబాయ్ ఎక్కడున్నాడు ఎక్కడున్నావు బాబాయ్ అమ్మ బాబోయ్ ఎక్కడెక్కడ అంత దూరం ఎగుతున్నాను కానీ బాబాయ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు నాకు తెలిసి క్యాంప్ వేసి ఉంటాడు ఎక్కడో దాంకొని నెమ్మదిగా స్మార్ట్గా కొడదమని ఒక థాట్ అయితే వేసి ఉంటాడు బాబాయ్ అయితే ఎతికి కొడితే ఉంటుంది అబ్బా మా టీమ్మేట్కి అయితే డ్యామేజ్ చేస్తున్నాడు బాబాయ్ నాకు తెలిసి ఆ ఎదురి ఇంట్లో ఉన్నాడు కనిపించాడు బాబాయ్కి అయితే ఇప్పుడు పేలిపోద్ది అండ్ చూద్దాం చూద్దాం నాకు కూడా అమ్మో అమ్మో బాబోయ్ బాబాయ్ మంచికి డ్యామేజ్ చేస్తున్నాడు అండ్ మంచి గేమ్ ప్లే వచ్చినట్టు ఉంది బాబాయ్కి అయితే పర్లేదు మనకి కొంచెం గేమ్ ప్లే వచ్చు కదా చూపిద్దాం బాబాయ్కి అయితే అండ్ బాబాయ్ పైన ఉన్నాడు మన చేతి ప్రోలాగ్ వెళ్ళి కొట్టేద్దాం అనుకుంటున్నాడు ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు అమ్మ బాబోయ్ బాబాయ్ అయితే కొట్టేశాడు రా బాబోయ్ బాబాయ్ కొట్టేశాడు కొట్టేశాడు నన్ను అయితే నాకు చేసేసాడు అమ్మ బాబోయ్ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం కూడా కొంచెం నూప్సే కదా మనకి పెద్దగా గేమ్ ప్లే ఏం రాదు అండ్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్గా ఇది ఫిఫ్త్ రౌండ్లో కొంచెం ఇంకా మాములుగా అయితే కొట్టకూడదు ఎందుకంటే ఇందాక చాలా ఓవర్ యాక్షన్ చేశారు వాళ్ళైతే వాళ్ళు బా మామూలుగా ఉండదు ఇప్పుడు వాళ్ళకి చూడండి వీళ్ళైతే లాలి మోట్లు వేస్తున్నారు వీళ్ళు నన్ను చూసి లాలి ఇమోట్లు వేస్తున్నారా లేకపోతే వాళ్ళని చూసి లాలీమోట్లు వేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు అండ్ ఇప్పుడైతే చూద్దాం ప్రస్తుతానికి ఏం జరిగిద్ది అండ్ ఎలా ఉండబోతుందనే చూద్దాం అండ్ బాబాయ్ అయితే పైకి ఎక్కారు ఓ ఆంటీ అండ్ బాబాయ్ అయితే పైన ఉన్నారు బాబాయ్కి ఇప్పుడు అయిపోయాడు అయిపోయాడు ఫస్ట్ బాబాయ్ అయితే పడిపోయాడు అండ్ మిగతా వాళ్ళు ఎక్కడున్నారబ్బా ఓ ఓ దెర్ ఆర్ ప్రో ప్లేయర్స్ పైకి వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయారు అండ్ పైకి వెళ్ళి మరి కొట్టలే కొట్టలేకూడదాం ఇప్పుడు మాములు కొట్టకూడదు అండ్ ఒకడు డౌన్ అయిపోయి ఉన్నాడు ఒకడైతే డౌన్ అయిపోయి ఉన్నాడు ఓ బాబాయ్ రివైవ్ ఇస్తున్నాడు ఏ మామూలుగా బా పగిలిపోయింది తలకాయ పగిలిపోయింది విత్ హెడ్ షార్ట్స్ అయితే పగిలిపోయింది తలకాయకి అయితే బాబాయ్ షాక్ అయిపోయి ఉంటాడు పాపం ఎవడ్రో బాబు ఎల్లు నువ్వు నువ్వు డ్రెస్ వేసుకుని చింతలాంగ్ కొడుతున్నావు అని పాపం వాళ్ళకి తెలియదు కదా ఇది నువ్వు ప్రాంక్ అని ఏం లేదు ఏం లేదు కాదు దీని నుంచి ఒక సజెషన్ ఏంటంటే నువ్వుని అంటే న్యూ డ్రెస్ వేసుకొచ్చిన ప్రతి ఒక్కడు నువ్వు అని కాదు అలా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు పాపం ఇలాంటి న్యూ ఫ్యాంక్స్ కూడా చేస్తున్నాడు చాలామంది ఇప్పుడు అండ్ ఫిఫ్త్ సిక్స్త్ రౌండ్ కాదు సారీ సిక్స్త్ రౌండ్ అయితే చూస్తున్నాం అండ్ సిక్స్త్ రౌండ్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తామా పోటా పోటీగా అయితే జరుగుతుంది అండ్ మన తెలుసు కదా మన తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్ ఏంది నీ పేతాపొమ్మో నా పెత్తాపొమ్మో చూసుకున్నవరా అండ్ ఎడమ్ బాబాయ్స్ అండ్ విత్ ఇవి ఆంటీస్ తోటైతే మంచి ఫైట్ అయితే చూడబోతున్నాం కానీ ఇప్పుడు మంచి ఫైట్ సూపర్ ఉంది ఎయి అవతల టీం వాళ్ళు అయితే మాములు కొట్టట్లేదు అసలుకి ఆ చూడండి క్లూ వాళ్ళు వేసారు అండ్ ఇక్కడ నుంచి అయితే మన గ్రానైట్స్ లేదాం గ్రానైట్స్ వేసి వాళ్ళ పని అయితే చూద్దాం అండ్ వాళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇద్దాం కానీ ఓ మన గ్రానైట్స్ వేసేళ్ళకి బయటకై తె వెళ్ళిపోయాడు బాబాయ్ అయితే అడికి ఏం అర్థం కాలేదు పాపం ఒకటే హెడ్ షాట్ హెడ్ షాట్ పడిపోయింది అండ్ ఇంకోడు ఉన్నాడు బాబాయ్ బాబాయ్ రివైవ్ ఇస్తున్నాడు పాపం మంచి టీమ్మేట్ అట్టుంది మంచి కోఆర్డినేషన్ ఉన్న టీమ్మేట్ అట్టుంది అండ్ పడిపోగానే రివైవ్ ఇస్తున్నాడు అండ్ ఇంకొకే ఉన్నాడు ఒకడు నాకు అయ్యాడు ఇంకొకడున్నాడు ఆ బాబాయ్ ఎక్కడున్నాడు ఆ పాప బాబాయ్ ఎక్కడున్నాడు కానీ ఆడికి మామూలుగా కొట్టడం ఇప్పుడు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నావు బాబాయ్ ఎక్కడ ఉన్నారు పాపం ఫస్ట్ త్రీ రౌండ్స్ కొట్టేసే కొట్టేసరికి వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చినట్టు ఉంది అండ్ ఫోర్త్ రౌండ్ కూడా ఈజీగా కొట్టేస్తాం అనుకున్నాడు కాబట్టి కాకపోతే ప్లేట్ మారిపోయింది మామూలుగా ఉండేది ఇప్పుడు మరి అవు బాబోయ్ బాబాయ్ ఒకని డౌన్ చేసేసాడు ఒకని డౌన్ చేసేసాడు ఎక్కడ ఉన్నావు బాబాయ్ ఆర్ యూ వేర్ ఆర్ యూ యార్ అండ్ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఫ్రెండ్ని అయితే రివైవ్ వేద్దాం అండ్ కింగ్ ఏష్ అయితే కొట్టేశాడు మన పింగేష్ కొట్టేశాడు గాయస్ పింగేష్ కొట్టేశాడు సరదాగా కింగ్ యేష్ని పింగేష్ అని పిలుస్తాం అయితే నేనైతే అండ్ లాస్ట్ రౌండ్ గైస్ ఇది మెయిన్ క్రూషియల్ రౌండ్ వచ్చేసరికి ఇది అండ్ విన్నింగ్ అయితే చాలా అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉంది అండ్ ఎవరు గెలుస్తారు మంచి పోటా పోటీగా అయితే జరుగుతుంది కానీ మ్యాచ్ అయితే పోటా పోటీగా వాళ్ళు వీళ్ళు మేము వాళ్ళు అన్నట్టు జరుగుతుంది అండ్ ఇది ఒక్క మ్యాచ్ చూద్దాం ఎవరు గెలుస్తారు వాళ్ళ మేము అనేది ఇప్పుడు చూద్దాం ఈయనైతే చైర్లు ఇమ్మోటేస్తున్నాడు ఈడే పెద్ద పురో అని అయితే అండ్ చూద్దాం బాబాయిలు ఎక్కడున్నారు నాకు తెలిసి ఆ పైన దాంట్కొని ఉన్నాడు ఓ పైన ఉన్నాడు పైన ఉన్నాడు అండ్ ఒక బాబాయ్ పైన ఉన్నాడు వస్తే మాత్రం వాడికి మామూలుగా ఉండదు షాట్ అయితే పడిపోతుంది అండ్ ఇటు పక్క కింగ్ యష్ వెళ్ళాడు వాడైతే కొంచెం డ్యామేజ్ చేశాడు బాగా డ్యామేజ్ చేస్తున్నాడు వాడికి ఒక నాకు అయితే చేశాడు సక్సెస్ఫుల్గా ఒక నాకు చేశాడు అమ్మబాబాయి అయితే డ్యామేజ్ చేశాడు నాకు డ్యామేజ్ చేశాడు అండ్ నా కింగ్ యేష్ని అయితే పడుకోబెట్టేశాడు చూడండి మేము కూడా పర్లేదు ఒక లాగే ఆడుతున్నాం అండ్ ఒక ఒక ఆంటీ అయితే ఇటు వచ్చేస్తుంది ఒక ఆంటీ ఇందాక మమ్మల్ని కొట్టింది అనుకుంటాను ఒక ఏదో ఆంటీ ఒక అయితే కొట్టింది మమ్మల్ని అయితే పైకి వెళ్ళి ఒక రెండు కిళ్ళ కొడదామని ట్రై చేస్తున్నాను మనకి దొరుకుతాయో లేదో వీళ్ళ ఇలాంటి ప్రో ప్లేయర్స్ మధ్య మనలాంటి న్యూ ప్లేయర్స్కి పెద్దగా కిల్స్ రాకపోవచ్చు దాన్ని బట్టి డిసప్పాయింట్ అవ్వద్దు గాయస్ అండ్ చూడండి ఒక ఇద్దరైతే నాకయ్యారు అమ్మ బాబో ఈ ఆంటీ అని నన్ను కొట్టింది అది ఆంటీ కాదు అదే మేడం బాబా బాబాయ్ అయితే అది అండ్ మనమైతే సక్సెస్ఫుల్గా విన్ అయ్యాం అండ్ అవతల అయితే పాపం ఫస్ట్ త్రీ రౌండ్స్ గెలవగానే వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది ఈ మ్యాచ్ అయితే మేము ఖచ్చితంగా విన్ అవుతాం అండ్ బాగా కొట్టేస్తామని కాకపోతే వాళ్ళకి తెలియలేదు ఏంటంటే ఇది నూపు ర్యాంక్ అని మేము వచ్చింది కొంచెం కొంచెం గేమ్ తెలిసిన వాళ్ళని వచ్చామని అండ్ సక్సెస్ఫుల్గా అయితే ఇదైతే కంప్లీట్ చేసేస్తాం గైస్ దీన్ని బట్టి మేము నీకు చెప్పేది ఏంటంటే చాలా మంది ఇలాగే అనే నేను మనం ఒక చిన్న నువ్వు డ్రెస్ వేసుకొని రాగానే వాడి ముందలకెళ్ళి తప్ప తప్ప కొట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే వాడిని చూసుకొని కొట్టండి గాస్ ఎందుకంటే ఇలాంటి ఫ్రాంక్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు అండ్ గాస్ ఈ వీడియో నచ్చినట్లయితే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ సి యూ టాటా